అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపుగానే తమ కుమారుని హతమార్చారని న్యాయవాది వామనరావు తండ్రి గట్టు కిషన్రావు ఆరోపించారు. వారి అవినీతి అక్రమాలపై పోరాటం చేయడాన్ని సహించలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న ఆయన సరైన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మావడి వేసే న్యాయవాద వృత్తిని భరింపలేక హత్య చేయించారు. దాంట్లో చైర్మన్తో పాటు చాలా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఈ చంపిన వాళ్లను ఇంట్రాగేట్ చేసి మధును కూడా ఇంట్రాగేట్ చేసి రేపు చాలా పెద్ద తలకాయలు బయటపడతాయి. మేము మా అబ్బాయికి ఏం న్యాయం జరిగిందో ఏం చేశారో నేరస్తులకు కుట్ర చేసిన వాళ్ళకు కూడా అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. మావడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంలో కొందరు వ్యక్తులకు కేసులు వేసేవాడు. తర్వాత దాని క్రమంలోనే నా పెళ్లి కోట్ల మధు మీద ఒక కేసు వేయడం జరిగింది. ఇక్కడ కేసు వేయడం జరిగింది. ఇక్కడ చేయడం జరిగిన తర్వాత దాన్ని కక్షగా పెంచుకొని వాళ్ళు ఈ విధంగా నేను 12:30కు కోర్టుకు వచ్చే మీ అందరం కూడా కలిసి మా అబ్బాయి మీ అందరం కూడా కలిసి ఒక కోర్టు కేసులో ఒక సంతకాలు అవసరం ఉండే అతనికి సంతకాలు పెట్టాము. ఒక 2-3 పోస్టులు వేశాను నేను. వెళ్ళిన తర్వాత ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. 12:30 1 గంట బావు తర్వాత నేను వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోయినాడు. అతనితో పాటు నేను ఫాలో అంబేద్కర్ చౌరస్ వరకు వచ్చాను. అతను ముందని ఒక బ్లాక్ కార్ వెళ్ళిపోతుంటే అనుమానం కూడా వచ్చింది. కానీ ఇది ఒక లేదు, ఇంటికి చేరేటప్పటికీ ఆటోలు ఇంటికి చేరేటప్పటికి మీ వామనరావు నరికారని చెప్పి డ్రైవర్ ఫోన్ చేశాడు. బెదిరింపులు ఉండే, కానీ అతను కోర్టులో వేసినట్టు చెప్పాడు నాకు. నేను కోర్టు ఈ మధ్యనే ఆర్డర్ తీసుకుంటాను కూడా చెప్పాడు. అది ఏ స్థాయిలో ఉందో హైకోర్టులో నాకు తెలియదు. పోలీస్ కమిషనర్ వచ్చి ఇంత గొప్ప వాళ్ళైనా కానీ నేరస్తులను మేము తప్పకుండా పట్టుకుంటాము, మీకు న్యాయం చేస్తానని చెప్పాడు.